మూడు పంటలు పండిస్తే మరి మూడు సార్లు మూడు ఐదు 15,000 వేయాలి సంవత్సరానికి. 15,000 వేస్తున్నా చూపేము. అన్ని ఉట్టి మాటలు, ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు బీసీ బంద్ అంటున్నాడు. నాలుగేళ్ళు అయింది, నాలుగున్నర ఏళ్ళు అయింది గవర్నమెంట్, అంతకుముందు 5 ఏళ్ళు. మరి 5 ఏళ్ళకెళ్ళి బీసీలు మైనార్టీ బంధు జ్ఞాపకం రాలే. అప్పుడు ఏం గాడిద పనులు చదువుతున్నావు? అప్పుడు ఎలక్షన్ రాగానే బీసీలు జ్ఞాపకం వస్తున్నా నీకు? దళిత బంధు ఎన్ని ఊళ్ళలు ఇచ్చినావు? కలెక్టర్ దగ్గర లెటర్ పెట్టిన నీవు, ప్రతి దగ్గర ఎక్కడ దళిత బంధు ఇచ్చిందో, ఎక్కడ బీసీ బంధు ఇచ్చిండ్రు, అవన్నీ లిస్టు తీసుకుంటున్నా. ప్రజలకు పోతాం, అలా టీఆర్ఎస్ కార్యకర్త, గ్రామ కార్యదర్శి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ భార్యను, సర్పంచ్ భార్యను తప్ప ఏ పేద దళితులకు రాలే. బీసీ బంధు కూడా ఊరికి రెండు వస్తున్నాయంట. ఆ రెండు కూడా ఆ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లిస్టు తయారు చేస్తున్నట. ఇవన్నీ వచ్చిన తర్వాత దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు, వాళ్ళకున్న పార్టీలో పోస్టు తీసుకొని హైకోర్టులో నేనే స్వయంగా కేసేస్తాను. ఎందుకంటే దళిత బంధు అనేవాడు సరే ఊరికి ఎంత ఇస్తున్నా అంత డ్రా తీయాలి. నువ్వు దళిత డబుల్ బెడ్రూమ్ డ్రా తీసి ఇస్తాను ఎట్లన్నావు? దళిత బంధు కూడా నువ్వు ఇచ్చే అరకూరా? సరే ఓట్ల కోసం ఇస్తున్నావా? ఏది ఇచ్చినా సరే ఊరికి ఇద్దరికి వచ్చినా, నలుగురు వచ్చినా, నలుగురు దళితులు బాగుపడతారు. ఆ రోజే నువ్వు దళిత ముఖ్యమంత్రి అని మాట ఇచ్చిన 11 సంవత్సరాలు నిజంగా దళిత ముఖ్యమంత్రి చేస్తే ఇలా దళితులందరూ బాగుపడేవారు. కానీ నువ్వు ఇచ్చే లిస్టు తీసుకున్నాం, బెనిఫిషియల్ లిస్టు కలెక్టర్ గారికి చెప్పినా, నా పరిధిలో 6 కలెక్టర్లు వస్తుంది, అందరికి చెప్పిన, మీరు సెలెక్ట్ అయిన దళిత బంధు లిస్టు నాకు కావాలని. వచ్చిన తర్వాత ఆ దళితుల పేర్లు తీసుకుంటా. టీఆర్ఎస్లో ఏదో పోస్ట్ ఉంటుంది వాళ్ళకు, ఆయన టీఆర్ఎస్ కండ వేసుకున్న ఫోటోలు ఉంటాయి, బీసీ బంధు కూడా. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడే ఇస్తేనే ఆపినంటారు. ఆయన చెక్కులు ఇచ్చిన తర్వాత, ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసిన తర్వాత 30%, 40% కమిషన్లు పోతున్నాయి. తిరుమలగిరిలో 220 కోట్లకు 160 కోట్ల స్కామ్ జరిగింది. తుంగతుర్తి కాన్ఫరెన్స్ అక్కడ పెద్ద ఎత్తున దందాల ఉద్యమాలు జరిగినాయి. ఇవన్నీ మీద ఎవరికైనా న్యాయం కానీ సరే తక్కువ మందికి ఇచ్చినా రా తీసి పేదోళ్ళకు కావాలి.